లైక్ సబ్స్క్రై బట్టలు బాయండి అలాగే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి హరో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఎంసెట్ లో మీకు సీట్ వస్తుందని గ్యారంటీ లేదు అంటే మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది సో మీకు ఏంటంటే ఇంచక్క పారామెడికల్ కోర్సులో మీరు మీరైతే కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చు అనమాట ఈ పారామెడికల్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది ఎన్ని డీటెయిల్స్ అని ఈ రోజు ఈ వీడియోస్ తెలుసుకుందాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరియు ఎంసెట్ ఎన్ని ఇన్ఫర్మేషన్ అని మన ఛానల్ అప్డేట్ చేస్తాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంసెట్లో చాలామంది నాకైతే కామెంట్ చేస్తాను అనమాట సో చాలామంది ఫిఫ్టీ కే వచ్చింది అండ్ సిక్స్టీకే వచ్చింది ఇప్పుడు టఫ్ కాంపిటీషన్లో ఫార్మసీకి అయితే రాదన్నమాట మీరైతే వేరే చూసుకోవాల్సి ఉంటుంది లేదు వన్ ఇయర్ వేస్ట్ అయినా పర్లేదు నెక్స్ట్ ఇయర్ అయినా నేను ఫార్మసీ వేరే కోర్సులో ట్రై చేస్తానంటే ట్రై చేసుకోవచ్చు సో అదైతే మంచి ఆప్షన్ అనమాట మొత్తం అయితే లాక్డౌన్ పెడుతున్నారు సో వన్ ఇయర్ వేస్ట్ అయినా పర్లేదు సో మంచి కాలేజ్ మీరైతే జాయిన్ అవ్వచ్చు సో మంచి కాలేజ్ చదివితే మంచి జాబ్ అనేది వస్తుంది సో మీరు వన్ ఇయర్ వేస్ట్ చేసినా పర్లేదు ఎవరేమనుకున్నా పర్లేదు మీరైతే మీకు నచ్చిన దాంట్లో అయితే జాయిన్ అవ్వచ్చు అన్నమాట ఈజీగా సో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ పారామెడికల్ కోర్సుల్లో అర్హత ఏంటంటే ఏ మార్క్స్ని బేస్ చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది సో ఈ సంవత్సరంలో ఏంటండి మీకైతే అన్నమాట అనమాట ఇంటర్మాక్స్ అయితే ఫిల్అప్ చేస్తారు ఈ సీట్లన్నీ సో మీరైతే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో అయితే ఎప్పుడు ఉంటుంది అంటే ఫిబ్రవరి సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్లో ఉంటుంది ఎందుకంటే బీఎస్సీ అగ్రికల్చర్ వీళ్ళు ఉన్నారు కదా అండ్ ఫార్మసీ సెకండ్ ఫే సెకండ్ ఫేజ్ వాళ్ళు కూడా ఉంటుంది కౌన్సిలింగ్ సో అందుకే మీకైతే ఇంత లేట్ అయింది అవుతుంది అనమాట లాస్ట్ ఇయర్ నేను అన్ని చెక్ చేస్తే ఈ వీడియో చెప్తాను అండ్ లాస్ట్ ఇయర్ క్లాసెస్ వచ్చరికి జూన్ మంత్లో స్టార్ట్ అయింది సో మీకైతే లేట్గా స్టార్ట్ అవుతుంది ఈ కోర్సుకు సంబంధించి వివిధ ఫార్మసీ విభాగాలు నిర్వహిస్తున్న ఈ కోర్సు వ్యవధి రెండేళ్ళు ఈ కోర్సుకు సంబంధించిన ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుంది సో మీకైతే ఈజీగా ఉంటుందన్నమాట ఈజీగా కూడా అర్థమవుద్ది సో చాలామంది ఏంటంటే సీట్ రాలేదని బాధపడుతున్నారు సో మీకైతే ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు సో మీకైతే ఈ వీడియో యూజ్గా అవుతుందని చేస్తాను సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మన ఛానల్లో వస్తాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలామంది ఏంటంటే వీడియో చూసే వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి